తలసాని శ్రీనివాస యాదవ్ గారు. అధ్యక్ష, ఈరోజు ఉపసభాపతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని పక్షాలను మాట్లాడి ఈరోజు రాజ్యాంగపరమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపసభాపతిగా మిమ్మల్ని ఎన్నిక చేయడం, మొదటగా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష పెద్దలందరూ మాట్లాడినారు, అందరూ మాట్లాడినటువంటి అనుబంధాలు వేరు, మీకు నాకు ఉన్నటువంటి అనుబంధాలు వేరు. ఎందుకంటే హైదరాబాద్ జంట నగరాల్లో, జంట నగరాలు అనగానే ఒకటి హైదరాబాద్, రెండవది సికింద్రాబాద్. అయితే మన ఇండ్లు కూడా రోడ్డుకు అటువైపు ఇటువైపు, రెండవది రెండు కుటుంబాలు కూడా పెద్ద కుటుంబాలు. అంటే ఆ రోజుల్లో లష్కర్ అని పిలవబడేటువంటి సికింద్రాబాద్, మరి కాలక్రమేణా అనుకోకుండా యాక్సిడెంటల్గా మీరు మొదలు రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత నేను కూడా రాజకీయాల్లోకి రావడం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సభకు కానివ్వండి, లేకపోతే బయట ఉన్న వాళ్ళకి తెలియనటువంటి ఒక రహస్యం, ఏ రోజు కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ మనం ఒకరమొకరు ఏ రోజు కూడా విమర్శించుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి మన ఇద్దరం కూడా అంచెలంచెలుగా పైకి రావడం, మరి అనుకోని పరిస్థితిలో 1986 సంవత్సరంలో మీరు కార్పొరేటర్గా ఎన్నిక కావడం, మరి ఆ డివిజన్ కూడా మన ఇద్దరు ఇండ్లకు సంబంధించినటువంటి డివిజన్, మరి అక్కడ కూడా విశేష సేవలు అందించడం. అయితే మనకు అనుకోని విధంగా 2004లో, అంటే 2001 ఉద్యమంలో మీరు మన ముఖ్యమంత్రి గారి ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, అయితే సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్ జంట నగరాల్లో అధ్యక్షుడిగా ఉద్యమ నాయకుడిగా మీరు అనేక సందర్భాల్లో పోలీస్ కేసులలో కానివ్వండి, రైలు రోకో కానివ్వండి, చాలా కార్యక్రమాలు. అయితే అనుకోకుండా మన ఇద్దరం 2004లో మరి మన ఇద్దరమే పోటీ చేసుకున్నటువంటి పరిస్థితి రావడం, మరి ఆ 2004 ఎన్నికల్లో మీరు గెలవడం, నేను ఓడిపోవడం, 2008లో మళ్ళా బై ఎలక్షన్ రావడం, మళ్ళీ నేను గెలవడం, మీరు ఓడిపోవడం, ఆ విభేదం తప్ప మన ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు కూడా లేవు. మరి అనుకోకుండా 2009లో కూడా అధ్యక్ష మీరు సనత్ నగర్ పోటీ చేయడం, మళ్ళా నేను సికింద్రాబాద్ పోటీ చేయడం, ఇద్దరు కూడా ఓడిపోవడం. అయితే 2014 ఎన్నికల తర్వాత ఇక్కడ తెలియనటువంటి రహస్యం నేను ఈరోజు బహిరంగంగా అందరూ కూడా చెప్పదలుచుకున్నా, ఇద్దరం ఒక్కొక్క పార్టీ మీద 2014లో పోటీ చేయించినప్పటికీ మన ఇద్దరం అండర్స్టాండింగ్తోనే మనం ఆల్రెడీ మాట్లాడుకునే పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఆ తర్వాత ఇద్దరం కూడా గెలవడం, గెలిచిన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడడం, అంటే రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలే. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో మరి జాయిన్ కావడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం కల్పించినప్పుడు కూడా నేను మీతో మాట్లాడడం, అంటే మీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే డే వన్ నుంచి ఇప్పటి వరకు లో ప్రొఫైల్గా ఉండడం, అంటే రాజకీయాలల్లో ఉధృతంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సందర్భంలో కూడా మన బై బర్త్ వచ్చినటువంటి ఆ లైఫ్ స్టైలే మీరు మెయింటైన్ చేయడం అనేది నిజంగా అది మన యొక్క కుటుంబాలు చేసుకున్నటువంటి వారి యొక్క పుణ్యమే మనకు అవకాశాలు రావడం అధ్యక్ష. మరి తద్వారా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యన ఉండి, అంటే సికింద్రాబాద్ లష్కర్ అనేటువంటి ప్రాంతానికి మన ఇద్దరం రెండు కళ్ళలాగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,
మరి సికింద్రాబాద్లో జరిగేటువంటి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బోనాల పండుగ మనం లేకపోతే అసలు అక్కడ బోనాల పండుగనే లేని విధంగా మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఒక బ్రహ్మాండమైనటువంటి మహాంకాళ జాతర ఉత్సవాలని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పే విధంగా మరి ఆ కార్యక్రమాలని మనం చేయడం కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలలో మన భాగస్వామి అయినప్పటికీ వయసులో నాకంటే పెద్దవారైనటువంటి మీరు తప్పకుండా మీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరి మీకు చేదోడు వాదోడుగా అనేక సందర్భాలలో మనం వండుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ శుభతరుణంలో మీరు ఎటువంటి బాధ్యతలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపసభాపతిగా మిమ్మల్ని ఎన్నిక చేయడం అన్ని పక్షాలు కూడా మరి ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదం చెల్పడం నేను వారందరికీ ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మరి ఈ యొక్క ఉపసభాపతి ఇది రాజ్యాంగపరమైనటువంటి అంటే అత్యున్నతమైనటువంటి పదవి కాబట్టి సక్సెస్ఫుల్గా మరి ఈ హౌస్ని నడిపించే దాంట్లో మీరు ప్రాధాన్యత క్రమంలో అన్ని విధాలుగా అందరి మన్ననాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.